ఆకాశవాణి మా బొంతల సీమకు మాసం అంటే జూలై నెల ఆగస్టు నెల దాకా దండి ముసులు పడుతుండే ఒక్కొక్కసారి మూడొద్దుల ముసురు ఎందొద్దుల ముసులు కూడా ఉంటుండే ఇప్పుడు అడవి నాశనం నాశనమైపోయినాక ముసురులు ఇసబెట్టి ఆనవడితనే మహాభాగ్యం అనుకుంటున్నాం కదా అయితే ఇదే నెలలా మొదటి పండుగ తొలి ఏకాదశి వస్తుంది ఏకాదశిని మా అక్కడ యాకాశి అని పిలుస్తారు అప్పుడు పడే ఆనల్ని యాకాశి ముసురులు అంటారు యాకాశి పండుక్కు పెన్లయ్య అత్తగారింటికి పంపించిన బిడ్డల్ని నాలుగుదుల ముందే దోలుకచ్చుకుంటారు ఇక ఆడపిల్లగాను యాకాశి పండుగకు మైదాకులు పెట్టుకుంటారు మైదాకుని ఇప్పుడు మెయింది అంటున్నారు కదా దుకాణాలల్ల మందులు కలిపింది మస్తు దొరుకుతున్నది ఇప్పుడు కాని ముందు మైదాకు చెట్లు యాడుంటే ఆడికి పోయి ఆడపిల్లగా ఆకు తెచ్చుకుంటుండ్రి ఆ ఆకును రోట్లే కాస్తో కలిపి నోట్టుండ్రి ఇక ఆ ముద్దల్ని అరచేతులకు కాలిగూరలకు వేలగూర్రెలకు పెట్టుకుంటుంది ఇప్పుడేమో మోచేద్దాగా తీగలు తీగలు పెట్టుకుంటున్నారు కాలంతో అన్నీ మారిపోయినట్లే మైదాక్ కూడా సూపర్ మార్కెట్లకు వచ్చేసింది కదా అయితే యాకాశ ముసరులల్లో ఎగుసం పనులు అయితే మొత్తం బంద్ ఉంటాయి మా బొంతలసీమకు ఎందుకంటే మా బొంతలసీమ భూములన్నీ నల్లరేగళ్ళు యానో ఇంత బొగడల మీద ఎర్ర భూములు ఉంటాయి నల్లరేగడి భూములల్లా గిసుంటి ముసురులకు పందేశాలు దేశాలు నీ సైడ్ మనుషులే కాలు పెట్టి రాకుండా బురద ఉంటుంది గంత దిగబడుతుంది అయితే అప్పటికి పోతలన్నీ అయిపోతాయి పంటలు మంచిగా పెరుగుడు మీద ఉంటాయి ఈ ముసురులకు ఎడ్లకు మనుషులకు ఈ ఆకాశ ముసరులకు ఎడ్లకు మనుషులకు మంచి ఆలోడి ఉంటుంది ఆలోడు అంటే ఉంటుంది ఏ మనిషికన్నా కడుపు నిండా ఉండి తిరం ఉన్నప్పుడే కదా ఉన్న కలలన్నీ లోపలికి వెళ్ళి పుట్టుకొస్తాయి కడుపు ఎల్తిగా పెట్టుకొని దినం రాత్రి పనిచేసినాక ఇక పాటలకు పద్యాలకు యాళ్ళ యాడు ఉంటుంది అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు కొట్టాల కాడ భాగవతాలు బాగానే నడుస్తాయి మీరు అనుకున్నట్లు వేరే భాగవతాలు కూడా నడుస్తాయి కానీ అవి ఊరవుతల మరుగులున్న కొట్టాలల్లో అవి నడుస్తాయి నడయని కాదు ఇప్పుడు ఎందుకంటే ఊరన్నప్పుడు అన్ని తీర్ల మనుషులు ఉంటారు కదా ముందు ఎప్పుడో గింత కళ్ళు తాగేటోళ్ళు అంటే కొంచెం తెల్లగా బుల్లగా ఉన్న వాళ్ళే కళ్ళు తాగుతుంది ఇక ఆ కళ్ళు కూడా కొట్టం కాడనే రెండు పవలు తాగి ఇంటికి పోతుంది కానీ పొరపాటున కూడా ఇంట్లో తాగపోతుంది ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రి పెద్ద మనుషులు ఆడోళ్ళు పిల్లగాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ముందర ఎట్టి పరిస్థితుల్లో కూడా కళ్ళు తాగకపోతుంది అది ఆనాడు ఇచ్చిన మర్యాద అంతెందుకు ఇంటికి చుట్టమస్తే గింత బొట్టు తాగిపోయాలన్నా కొట్టం కాడికే తీసుకపోతుండ్రి ఇట్లా కొట్టం ఒక సాంస్కృతిక కేంద్రంగా ఉండేది పాత తరాల నుండి జ్ఞానం విజ్ఞానం కింది తరాలకు అందించే ఒక శిక్షణ కేంద్రంగా కూడా ఉండేది ఇక జాగా కొంచెం పెద్దగా ఉంటే వెనుక పెరట్ల కింద మక్కేసుకుంటుంది ఈ ఆకాశి ముసురులకు ఆ మక్కలు వస్తుండే ఇక దోసపాదులు బీరపాదులు చిక్కుడు పాదులు ఇవన్నీ ఉంటుండే ఈ కొట్టాల అగ్గిరాజేసుకొని పెరటకెళ్ళి నాలుగు మక్క కంకులు తెచ్చుకొని కాల్చుకుంటా ఉడుకుడుకు తింటే ఆ ముసురుకి ఎంత కమ్మకుంటుండే ఇక ఎన్నొద్దుల ముసురు పట్టినా ఎన్ని వాగులు వంకలు పొంగినా వాటన్నిటినీ తట్టుకునేటట్లు ఎదుర్కొనేటట్లు ఆనటి పెద్ద మనుషులు తగిన ఎగుమతులు ముందే ఖాయం చేసి పెట్టిండ్రు ఆ ముసురులన్నీ తిరంగా ఆనందించడం ఆడుకోవడం పాడుకోవడం ఇట్లా ఆటపాటలతోటి గడిపేస్తుంది కొట్టాలల్లో ఇంత భాగోతాలు నడిస్తే ఇండ్లల్లా ఈ ఇంకో తిరంగా ఆటలు ఆడుకుంటుంది పచ్చీస్ బట్ట వరిసి పచ్చీస్ కాయలు వేసిండ్రంటే అటు వర్షం గలగల ఇటు అలా పరాశికాల నవ్వుల గలగల అబ్బో ఆ వాతావరణమే వేరే ఇక ఆ ముసర్ల గరంగరం శివుడి తలవాల పేలాలు అంటే తెల్లజొనుల పేలాలు అందులో శనిగ పుట్నాలు కలుపుకొని తింటుంటే ఆ అసలు పట్టినట్టే ఉండేది కాదు మన పెద్ద మనుషులు ఏ కాలంలో ఏం చేయనో అది చేస్తుంది దేనికి తక్కువ లేకుండే ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలం తిండ్లు ఆటలు పాటలు అన్నీ నడుస్తుండే ఇప్పటి మిరంగా ముసురు రాగానే ఇప్పటి మిరంగా ముసురు పడంగానే ముసిగేసుకొని పండుకున్న రోజులు కాదు వాళ్ళ వారసులం మనం గిట్లయిపోతుమే అని అప్పుడప్పుడు విచారం కలుగుతుంది ఏం చేస్తాం కాలాన్ని వెనకకు దింపం కదా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సుని